हाय फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो मन एयर होस्टेस एला अव्वाली तेलुसुकुंदाम एयर होस्टेस अव्वालंटे एलिजिबिलिटी एम उंडाली जॉब के एला अप्लाई चेयाली सैलरी एंत उंटुंदी एयर होस्टेस को संबंधी कंप्लीट डीटेल्स अन्नी वीडियो तेलुसुकुंदाम ओके फ्रेंड्स मुंदुगा एलिजिबिलिटी गुरिंचि तेलुसुकुंदाम फ्रेंड्स एयर होस्टेस जॉब को अप्लाई चेयालंटे मी एज 17 टू 28 इयर्स मध्यलो उंडाली मैरिटल स्टेटस अनमैरिड अयुंडाली अंटे मीरू अनमैरिड अयुंटे सेलेक्शन त्वरगा अवुतुंदी ओके नेक्स्ट एडुकेशन क्वालिफिकेशन वच्ची एनी स्ट्रीम नुंची मीरू इंटरमीडिएट पास अयुंडाली चाला एयरलाइंस एडुकेशन क्वालिफिकेशन ग्रैड्युएशन डिमांड चेस्ताई कानी अट्लीस्ट मीरू इंटरमीडिएट पास अव्वाली ओके नेक्स्ट हाइट गुरिंची मात्लाडिते मीरू गर्ल अयिते गनुक मी हाइट मिनिमम 5 feet 2 inches उंडाली अदे बॉयस के अयिते 5 feet 7 inches उंडाली अंड दीन तर्वात मेन थिंग एंटंटे मीरू इंग्लीश फ्लुएंट गा मात्लाडगलगाली मीकु गुड स्पीकिंग स्किल्स उंडाली एंदुकंटे इंग्लीश इंटरनेशनल लांग्वेज काबट्टी मीरू ट्रावल चेसेटप्पुडु फ्लाइट लो एक्कडैना एवर्तोनैना इंग्लीश लो मात्लाडवाल्सि वस्तुंदी अंदुकनि इंग्लीश लांग्वेज पैन मीकु मंचि कमांड उंडाली ओके इप्पुडु मनं దీనికి ఇంకా ఏమేం స్కిల్స్ కావాలనే తెలుసుకుందాం ముందుగా మీ ఫిజిక్ మంచిగా ఉండాలి అంటే మీరు మరీ సన్నగా ఉండకూడదు అండ్ మరీ లావుగా ఉండకూడదు మీ అపియరెన్స్ బాగా ఉండాలి ఎందుకంటే ఈ ఎయిర్ హోస్టెస్ జాబ్కి ముందు మీ అపియరెన్స్ ఇంపార్టెంట్ ఓకే దీని తర్వాత మీ వాయిస్ చాలా ప్లెజెంట్గా ఉండాలి అంటే మీరు మాట్లాడేటప్పుడు చాలా మధురంగా మాట్లాడాలి చాలా బాగా మాట్లాడాలి ఓకే నెక్స్ట్ మీ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వచ్చి అంటే మీరు చాలామంది ప్రయాణికులకి వాళ్ళు ఏమడిగినా విసుక్కోకుండా చాలా ఓపిక్గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది వాళ్ళని రెస్పాన్సిబుల్గా చూసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగుండాలి ఎందుకంటే ఎమర్జెన్సీ కండిషన్లో మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు లాంగ్ అవర్స్ వర్క్ చేయడానికైనా సరే రెడీగా ఉండాలి ఎందుకంటే ఎమర్జెన్సీ కండిషన్లో మీరు ఎక్కువ టైం వర్క్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎలాంటి కండిషన్లోనైనా సరే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి వీటితో పాటు మీకు హెల్పింగ్ నేచర్ కూడా ఉండాలి ఇవన్నీ ఎందుకంటే రకరకాల మనుషులతో మీరు డీల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎయిర్ హోస్టెస్కి ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి వీటన్నిటితో పాటు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి ఇది ఏ ఫీల్డ్లోనైనా ఉండాలి ఈ జాబ్లో కంపల్సరీగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ అవ్వడానికి మీరు కోర్సెస్ ఏమేం చేయాలనేది తెలుసుకుందాం నెంబర్ 1 ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ నెంబర్ 2 ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ పర్సూయర్ అండ్ నెంబర్ 3 ఏవియేషన్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ సర్టిఫికెట్ కోర్సెస్ ఇవి ఈ కోర్సెస్ యొక్క డ్యూరేషన్ 3 months నుంచి 6 months వరకు ఉంటుంది వీటి తర్వాత నెక్స్ట్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి ఈ డిప్లొమా కోర్సెస్ యొక్క డ్యూరేషన్ 1 year ఉంటుంది ఈ డిప్లొమా కోర్సెస్లో ఏమేం కోర్సెస్ ఉంటాయంటే నెంబర్ 1 డిప్లొమా ఇన్ ప్రొఫెషనల్ క్యాబిన్ క్రూ నెంబర్ 2 డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అండ్ కస్టమర్ కేర్ నెంబర్ 3 డిప్లొమా ఇన్ ప్రొఫెషనల్ గ్రౌండ్ స్టాఫ్ సర్వీసెస్ అండ్ నెంబర్ 4 డిప్లొమా ఇన్ ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ ఈ కోర్సెస్ ఉంటాయి నెక్స్ట్ వీటి తర్వాత డిగ్రీ కోర్సెస్ ఈ డిగ్రీ కోర్సెస్ చేయాలంటే వీటి డ్యూరేషన్ 3 years ఉంటుంది ఈ డిగ్రీ కోర్సెస్లో ఏమేమి ఉంటాయంటే నెంబర్ 1 బీబీఏ అండ్ ఎంబీఏ ఏవియేషన్ నెంబర్ 2 పీజీ డిప్లొమా ఇన్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అండ్ నెంబర్ 3 పీజీ డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ సర్వీసెస్ ఇవి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎయిర్ హోస్టెస్ జాబ్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే వేరే వేరే ఎయిర్లైన్స్ ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా ఇండిగో ఎయిర్ ఏషియా అండ్ విస్తారా ఇలా ఈ ఎయిర్లైన్స్ అన్నీ ఉన్నాయి కదా వీటికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ టైం టు టైం న్యూస్ పేపర్స్లో అండ్ జాబ్ పోర్టల్స్లో వస్తూ ఉంటాయి అంటే ఈ జాబ్స్కి ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఆ వెబ్సైట్స్లో మీరు వాటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ని ఫిల్ చేసి ఆ వెబ్సైట్లోనే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు లేదా మీ రెజ్యూమ్ని డైరెక్ట్గా మీ జాబ్ కోసం సెండ్ చేయొచ్చు తర్వాత ఆ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అది మీరు రాయాలి అందులో మీరు క్వాలిఫై అయితే తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మీరు ఈ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో పాస్ అయిపోతే తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్కి పంపిస్తారు అంటే ఆ ట్రైనింగ్లో మీరు కస్టమర్స్కి సర్వీస్ ఎలా ఇవ్వాలి
అండ్ అలాగే ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే కొన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్పిస్తారు. తర్వాత ఫ్లైట్లో సేఫ్టీ ప్రొసీజర్ ఎలా ఫాలో కావాలి అండ్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. అలాగే ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో, అంటే ఫ్లైట్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా ట్రైనింగ్లో చెప్తారు. టోటల్ ఇవన్నీ మీరు ట్రైనింగ్లో నేర్చుకుంటారు. ఇలా మీకు టోటల్ ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు క్యాబిన్ క్రూ మెంబర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎయిర్ హోస్టెస్కి శాలరీ ఎంత ఉంటుందనేది తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇండియాలో, అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తుంటే కనుక స్టార్టింగ్ శాలరీ మీకు 30,000 to 35,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. తర్వాత దీనిలో మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూ మెంబర్ అయితే కనుక మీ స్టార్టింగ్ శాలరీ 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత మీ ఎక్స్పీరియన్స్తో పాటు మీ శాలరీ 1 lakh వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎయిర్ హోస్టెస్ అవ్వడానికి ఏ స్టెప్స్ ఫాలో కావాలి అనేది టోటల్ ప్రాసెస్ ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.